జమ్ము కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురా ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన రెండు నివాసాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జప్తు చేసింది. అటాచ్డ్ బిల్డింగ్లో రెండంతస్తులు మరియు ఒకే అంతస్తుల ఇల్లు ఉన్నాయి. రెండు భవనాలు ఖుర్షీద్ అహ్మద్ భట్ మరియు అతని ఐదుగురు సోదరులకు సంయుక్తంగా ఉన్నాయి. అంతకుముందు నిషేధిత పాకిస్తానీ తీవ్రవాద సంస్థల శాఖలచే అమలు చేయబడిన ఉగ్రవాద కుట్రకు సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ అంతటా 8 ప్రదేశాలపై ఎన్ఐఏ దాడులు చేసింది. కొత్తగా ఏర్పడిన అనుబంధ సంస్థలు మరియు నిషేధిత ఉగ్రవాద సంస్థల శాఖలతో సంబంధం ఉన్న హైబ్రిడ్ ఉగ్రవాదులు ఓవర్గ్రౌండ్ వర్కర్స్ నివాస ప్రాంతాలపై దాడి జరిగింది. ఈ శోధనలు ఎన్ఐఏ చేత పెద్ద మొత్తంలో నేరారోపణ చేసే డేటా మరియు పత్రాలను కలిగి ఉన్న అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.